కోటవీధి నంచాల్ల వెలసిన రామా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో గత 8 రోజుల నుంచి అంగరంగ వైభవంగా దుర్గా నవరాత్రులు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగప్రసాదరావు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయం ప్రధాన అర్చకుడు ప్రసన్న కుమార్ స్వామీజీ ఆశారం వేద మంత్రాలతో ఈ 9 రోజులు విశేషంగా పూజలు నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు. నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో అతి పురాతనమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి గాంచి కౌకుంట లక్ష్మయ్య గండకోట సుబ్బమ్మ గారిల అన్నదాన సత్రం అనే పేరుతో శ్రీ రమాసమే సత్యనారాయణ స్వామి దేవాలయంగా అలరారుచున్నటువంటి ఈ దేవాలయమునందు ఈ యొక్క దేవి శరణ నవరాత్రంలో భాగంగా ఈ 9 రోజులు అత్యంత వైభవపేతంగా రమణీయమైనటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్క భక్తునికి నంద్యాల ప్రజలకు పుర ప్రజలకు అందరికీ కూడా కలిగి అమ్మవారి దయాభిక్షం అన్నీ కూడా కలగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ 9 రోజులు దివ్య వైభవంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అతి ముఖ్యంగా నిర్వహించి మా దేవస్థానం ఈవో గారు నాగప్రసాద్ గారి ఆధ్వర్యమున సత్యనారాయణ సేవా సమాజం తరఫున ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా ఈనాటితో పూర్తి అయినాయి. రేపు విజయదశమి రోజున అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది సుఖశాంతులతో నరో పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో కూడాలని చెప్పి మరీ మరీ మా దేవాలయం తరఫున విజ్ఞప్తి చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరూ కూడా కలగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. జయ మహానంద వెలసిన శ్రీ కౌకుంట్ల లక్ష్మయ్య గండ్రకోట సుబ్బమ్మ మరియు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు దసరా నవరాత్రులు 9 రోజులు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వ రోజున అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమం 9 రోజుల పాటు గ్రామ ప్రజలు పుర ప్రజలు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. ఈ రేపటి రోజున విజయదశమి రోజున అమ్మవారి అలంకారము జరుగుతుంది. అందరూ భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అదే రోజు రేపు సాయంత్రం 5 గంటలకు స్వామివారి గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో గాను 50 మంది పట్టణ ప్రజలు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి, పట్టణ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ దేవస్థానం తరపున తెలియజేస్తున్నాము.